సహోదరి సహోదరులకి మీ అందరికీ కూడా వందనాలండి. మరి యేసు క్రీస్తు సువార్త సైన్యముగా మరి మేమందరం వచ్చి దేవాతి దేవుని గురించి చెప్పడానికి వచ్చామండి. ఈ లోకంలో మనుషుడు పుట్టడం జరుగుతుంది, పెరగడం జరుగుతుంది, తర్వాత కాలంలో మరి చనిపోవడం జరుగుతుంది. మనము ఈ లోకంలో చక్కగా మరి అన్నీ కూడా సంపాదించుకుంటున్నాము, మనకి మనకి బిడ్డలు ఉంటే చక్కగా చదివించుకుంటున్నాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నామండి. మరి ఇన్ని చేస్తున్నటువంటి మనము మోక్ష మార్గం అంటూ ఒకటి ఉన్నదండి. ఏటా మోక్ష మార్గము? ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, కానీ అవేమి కూడా పరలోకానికి చేర్చే మార్గం కాదండి అది. కాబట్టి పరలోకానికి చేర్చే మార్గం, మోక్ష మార్గం ఏంటంటే యేసు ప్రభు వారి ద్వారా మనం మోక్ష మార్గానికి దారి ఏర్పడుతుందండి. ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమని చెప్పారు ఆయన. కాబట్టి జీవంలోనికి మనం వెళ్ళాలి. శరీరము దేవుడు మనకిచ్చాడు, తర్వాత మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుందని మనం గ్రహించుకోవాలండి. మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆలోచన మనకి వస్తుంది. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము, నిజ దేవుడు ఎవరు అనేది మనకి అర్థం కాదు. ఏముందండి, లోకంలో పుడతాం, చనిపోతాం, ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు అనుకుంటాం, కానీ ఆత్మకు మాత్రం చావు లేదు. శరీరానికి మాత్రం చావు ఉంది, ఆత్మకు మాత్రం చావు లేదు. మరి ఆత్మ ఎక్కడికి వెళుతుందని మనం భూలోకంలో తెలుసుకోవాలి. ఎక్కడికి వెళుతుంది అని మనం ఆలోచన చేసినట్టయితే నరకానికి వెళ్ళిపోద్దండి. అదే యేసు ప్రభు వారు జీవంలోని ఆయన మార్గంలో ఆయన సత్యములో మనం ఉన్నట్టయితే పరలోకానికి వెళ్తుందండి. పరలోకానికి ఎలా వెళ్తుందని పాస్టర్ గారు అని మీరు అడగవచ్చు. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు యేసు ప్రభు వారు మన కొరకు శిలువ రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారు తప్ప ఈ లోకంలో మరి ఏ మార్గము కూడా మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు ఎవరు కూడా లోకంలో లేరండి. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ప్రభు సత్యవంతుడని, ప్రభు పరలోకానికి అధిపతి అని, ప్రభు జీవాధిపతి అని మనం నమ్మి యేసు ప్రభు వారు మార్గములు ఉన్నట్టయితే ఇహమందును పరలోకమందును ప్రశాంతత మనకు ఉంటుందండి. ఈ లోకము చాలా మరి నశించిపోతున్నది, చాలా చోట్ల భయంకరమైనటువంటి చావులు మనకు కనపడుతున్నాయి, చాలా దేశాల్లో మరి ఆర్తనాదాలు వినపడుతున్నాయి, ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా భూకంపాలు, కరువులు, వేదనలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభు వస్తున్నాడండి. కాబట్టి మనమందరం కూడా సిద్ధపడి ప్రభు మార్గంలో ఉంటూ ప్రభువులో మన జీవాన్ని మనం కలుపుకుని ప్రభువులో సాగిపోతే మనకి మరణించిన తర్వాత జీవ మార్గం ఉంటుంది, పరలోక మార్గం ఉంటుంది. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రశాంత వాతావరణం ఉంటుందండి. కోపము, శాపము, మరి ధన వ్యామోహం ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవండి, కానీ ఆత్మకు సంబంధించినటువంటి కాపరి యేసు ప్రభు యేసు ప్రభు వారి మార్గం తప్ప మరి వేరే ఒక మార్గం లేదు. రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకం వచ్చారండి. ఎవరండి పాపులు అంటారా? ఏ భేదమే లేదు, అందరూ పాపము చేసి శిక్షకు పాత్రులై ఉన్నారని
పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మనలో అనేక మంది ఆ పాప శిక్షలను తప్పించుకోవాలని వివిధమైన మంచి పనులు చేస్తూ ఉన్నారు. కొందరు దాన ధర్మాలు చేస్తున్నారు, ఇంకొందరు పుణ్యకార్యాలు చేస్తున్నారు, ఇంకొందరు బలులు అర్పిస్తూ ఉన్నారు. మనం చేసే ఈ పనుల వలన మనకి మంచి పేరు వస్తుందండి, పాపం పోదు. కారణం ఏంటంటే పాపం పోవాలంటే మనకంటే విలువైన వారి రక్తము చిందించబడాలి. మరి మనిషి కంటే విలువైంది ఏమైనా ఉన్నాయి సృష్టిలో అంటే సృష్టి అంతా మనిషి కొరకే చేయబడిందండి. సృష్టికర్త మాత్రమే మనిషి కంటే విలువైన వారు. అందుకనే 2023 సంవత్సరాల క్రితం ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవుల మీద మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి మానవుడిగా లోకం వచ్చారండి. ఆయన పేరు యేసుక్రీస్తు. ఏమండి ఆయన సృష్టికర్తని ఏమిటండి గ్యారంటీ అంటారా? గమనించండి, దేవుడు క్రామ క్రోధ లోభ మదమాశ్చర్యములు లేనివాడండి. అవి ఉన్నవారందరూ మనుషులే. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు అవి లేకుండా ఈ లోకంలో జీవించారు. గనుక ఆయనను మనందరము దేవుడిగా అంగీకరించాలి. రెండవదిగా ఈ లోకంలో ఉన్న మానవులందరినీ విమోచించడానికి, మన జన్మ కర్మ పాపములు పరిహరించడానికి కలువరి సిలువలో తన దైవరక్తమంతా కాచి మనందరి పాపాలు పరిహరించారు. కనపడతా ఉంది. ఏమిటి నిదర్శనము అంటే ఇది క్రీస్తు శకములో బ్రతుకుతా ఉన్నాం. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాతే ఈ శకము ఆరంభమైంది. ప్రపంచమంతా కూడా ఈ శకములో జీవిస్తూ ఉంది. అదే మనకు నిదర్శనంగా కనపడతా ఉంది. ఆ శకములో జీవిస్తున్న మనము ఆయన నిజ దేవుడని లోకరక్షకుడని విశ్వసించాలి. ఎందుకనంటే ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత మాత్రమే ప్రజాసంఖ్య రాయబడింది. పాపం పోవాలంటే యేసును నమ్మండి, మీకు శాంతి కావాలంటే యేసును నమ్మండి. పెద్దని ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. పెద్దని ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. చుట్టెత్తని ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని నిజమేనండి. ఏ భేదం లేదు, అందరూ పాపము చేస్తున్నారు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, ధనికులు మొదలుకొని పేదవాళ్ళ వరకు, ప్రతి ఒక్కరు కూడా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాపం మొదట చాలా తీపిగా ఉంటుందండి. పాపము మొదట మంచిగా అనిపిస్తూ ఉంటుంది, కానీ దాని అంతము ఘోరమైన సేదండి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, పాపములు వచ్చే జీతము మరణమండి. అమ్మ, మానవుడు పాపం చేయడం ద్వారా మరణానికి లోనయ్యాడు. ఇటు మరణము మానవుడు నిత్య నాశనానికి తీసుకెళ్తుంది. మరువజాలను చుట్టెత్తని ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే
పుట్టేనే దారల యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మాక శుభవందనాలు తెలియజేస్తా ఉన్నా. గ్రామ ప్రజలారా, శుభవార్త ముందుకు మేము తీసుకుని వచ్చి ఉన్నా. ఆ శుభవార్త ఏమిటని మీరు అడిగితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము లేనివాడు. రెండవదిగా ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. మూడవదిగా సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడుగా ఆయన, ఏకైక దేవుడుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఎంతమంది జనసమూహంగా కలిసి ఆయన గుర్చిన వార్త మేము ప్రకటిస్తూ ఉన్నాం. మరువజాలను జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవిత కాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. చుట్టేతేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టి గనను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టి గనను ఉంచి. నన్నంతగా జీవించి జీవజల పూటలతో జీవింపజేసిని, నన్నెంతగానో జీవించి జీవజల పూటలతో జీవింపజేసిని. పుట్టితేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. పుట్టితేనే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. ఆ
తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు సువార్త సైన్యము ద్వారా అయా మా దైవజనులు సామ్యేలు గారి ద్వారా ప్రభు నా తండ్రి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ రీతిగా సువార్తను జరిగించడానికి మీరు చూపినటువంటి కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సువార్తలో పాల్భాగస్తులు ఉన్నటువంటి ప్రతి దైవజనులను మీరు ఆశీర్వదించండి. పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజముగా విత్తబడినటువంటి ప్రతి మాట ఈ ప్రాంతానికి దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారికి రక్షణ మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శాపంలో బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభా విడుదలను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన చీకటి శక్తుల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో దైవజనులుగా మేమందరము కూడా ప్రభా అడుగు పెట్టినటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నిత్యముగా ఈ పూట సహకరించినటువంటి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్లో పాల్భాగస్తులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవెనలతో నింపి నడిపించమని నజరేయుడని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చే సన్నిధి, సంతోషం, ఆనందం, ఆదరణ, నెమ్మది ఇంతవరకు జరిగిన పరిచర్య అంతటికీ, మరి ఈ పరిచర్యకు ముందుండి నడిపిస్తున్నటువంటి ఆయన వినోద్ కుమార్ వినోద్ ఆయనకి ఇచ్చిన కుటుంబానికి పరిచర్య అంతటికీ, మరి దినాన్ని ఈ ప్రాంతంలో పరిచర్య జరగడానికి ఎంతో సహకరించినటువంటి నాయన మరి ప్రియ బిడ్డలు నాయన మరి మాదర్ గారి కుటుంబాన్ని, వారు చేయొచ్చున్న వ్యాపారాన్ని, వారు కలిగి ఉన్న సంస్థానికి నాయన మరి పరిచర్యలో పాల్గొన్న మీ దాసులమైన అందరికీ, మా కుటుంబాలకు ఆ అవసరతల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి, విత్తబడిన ప్రతి చోట కూడా మీ వాక్యం ఫలించుట కొరకు నేను మేము చేయబోతున్న ప్రతి ప్రయాణాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ మీ కృప తోడయండి, కాపాడి దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.